హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణశ్రీ కిచెన్ హోమ్లీ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఈ వీడియోలో ఫిష్ ఫ్రై క్రిస్పీగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత కనిపించే బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి అట్లా చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు వీడియోలోకి వెళదాం తయారు చేసే విధానము ముందుగా ఫ్రైకి సరిపడా పీసెస్ అన్నీ కూడా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు టూ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల పీసెస్ క్రిస్పీగా మంచి కలర్లోకి వస్తాయి తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాము ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టించాలి రెండు వైపులా రొటేట్ చేస్తూ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ చేప ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టించి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ బాగా పట్టి ఈ పీసెస్ అన్నీ మంచి టేస్టీగా క్రిస్పీగా తయారవుతాయి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చెక్ చేసుకుంటే పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా కలర్ఫుల్గా తయారవుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న ఈ చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత రొటేట్ చేయాలి ముందుగానే రొటేట్ చేస్తే చేప ముక్కలు ఇరిగిపోతాయి ఎప్పుడూ కూడా ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం కొంచెంగానే వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది ఈ ఆయిల్ వేరే దానికి ఉపయోగించకూడదు అందుకునే కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో వైపుకి టర్న్ చేయకండి పీసెస్ విడిపోతాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ ముక్కలన్నిటినీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పీసెస్ని వేసుకుంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేసుకోండి ముందుగానే ఆయిల్ ఎక్కువగా తీసుకోవద్దు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే పీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్